ఏనుగుల దాడులతో కోమరం భీం జిల్లా పోలీసులు అలర్టయ్యారు. పెంచుకల్పేట నుంచి బెజ్జూరు వెళ్లే దారులు మూసివేశారు. ఇటు కొండపల్లి లోడుపల్లి వైపు ఎవరిని అనుమతించడం లేదు. పోలీసు కొమరం భీం జిల్లా పెంచుకల్పేట మండలంలో ఏనుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏనుగు వరుస దాడులతో రైతులను వణికిపోతున్నారు. నిన్న బూరెపల్లిలో రైతులను పొట్టనబెట్టుకున్న గజరాజు ఇవాళ మరో రైతును తొక్కి చంపేసింది. కొండలపల్లికి చెందిన పోచయ్య ఉదయం పొలానికి వెళ్లగా అతడిపై ఏనుగు దాడి చేసింది. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 24 గంటల వ్యవధిలో ఈ 2 ఘటనలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న బూరెపల్లి అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు మిర్చి తోటలోకి చొరబడింది. పనిచేస్తున్న రైతు శంకర్పై దాడి చేసింది. ఏనుగు దాడిలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనతో రైతులు ఉలిక్కిపడ్డారు. ఏనుగు దాడులతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. చింతలమానేపల్లి, పెంచుకల్పేట్, బెజ్జూరు మండలాల్లో రైతులను అలర్ట్ చేస్తున్నారు. పొలాల వైపు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. ఊళ్లల్లో చాటింపు వేయించారు. Let's go.